नमस्ते ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది కవి గాయకులందరికీ కళాభివందనాలు విశేషం ఏమంటే అనుకోకుంట కాలం కలిపిన సోపతి కలమ తల్లి బిడ్డలం కలిసినం మా సైదన్న మా పరిశ్రమన్న మా నవీనన్న అనుకోకుంట ప్రాంతంలో కలిసినం ఈ కలిసి ఈ కవులు గాయకులు కలిస్తే ఏం గుర్తుకొస్తది ఆ పాట బాగుంది ఈ పాట బాగుంది రాజ్యం ఎటుపోతుంది పరిపాలన గిట్లుంది ప్రజల ఆగమైతున్నారు నిరుద్యోగులు చనిపోతున్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఇల్లు బలిసినోళ్ళు కాదు కదా ఆకలి పేగుల శోకం తెలిసి రాగాలం తీసి పాటలల్లి ప్రజలకు వినిపించేటువంటి కులం కాబట్టి ఇలా మా అందరిది కవి కులం కాబట్టి మేము గుసుటే ప్రజల ముచ్చట్లే మాట్లాడతాం అందులో భాగంగానే ప్రజా కవులైనటువంటి కొంతమంది కవి గాయకుల ముచ్చట ఇల్లేదు కొంతమంది కవి గాయకులు అంటే ముందుగా నాకు చాలా విపరీతమైనటువంటి సింగరు రైటర్ ప్రజా యుద్ధనౌక ప్రజా గాయకుడు ప్రజా వాగ్గేయకారుడు ఏపూరు సోమన్ అంటే నాకు చాలా ఇష్టం ఏపూరు సోమన్న బాగా ఇష్టం అని చెప్పేసి నాకు ఇష్టం ఉంది కానీ అక్కడక్కడ జనం ఏమంటారంటే అన్న నువ్వు ఏపూరు సోమన్న గొప్పవాడు అని చెప్తున్నావు మంచోడు అని చెప్తున్నావు బహుజన యుద్ధనౌక అంటున్నావు కానీ బహుజన వాదాన్ని తాకట్టు పెట్టే పరిస్థితిలో ఉన్నాడు కదా మరి ఏపూరు సోమన్న అంటే నాకు అర్థం కాక ఏంది ఎట్టేట సంగతి అని అడిగినా నేను అడుగుతున్నటువంటి సందర్భంలో పరశురామ అన్న మాటలు నాతో అన్న ఇది నిజంగానే యుద్ధ నౌక బహుజన యుద్ధ నౌక అంటే బహుజన వాదం పైన నిప్పులు కక్కేటువంటి పాటలు రాయాలి ఓకే రాశాడు మంచిగా అద్భుతంగా వాడాడు తెలంగాణ రాష్ట్రంలో అనేక వేదికల పైన తల్లిని ఒడి నిండా త్యాగాల మూట అన్న ఆ గొంతు ఇలా ఏ జెండ కింద పడితే ఆ జెండ కింద రాజకీయ రంభయి ఆట ఆడుతుంది నేను ఇంత మునిపి ప్రశ్నించే తత్వం అనే పాటలు చెప్పిన ముచ్చట ద సేమ్ టైం మళ్ళీ ఏందనంటే మొన్నటిదాకా కేసీఆర్ తిట్టిండు కేసీఆర్ ని తిట్టవలసిందే కేసీఆర్ ని తిట్టడం మంచిదే కేసీఆర్ తిడుతుంటే నిజంగానే మా సోమన నాకు నచ్చిన సోమన కాబట్టి మా సోమన హీరో అనుకున్నాను కేసీఆర్ తిట్టుకుంటే ఏం చేసిండు మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిండు ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేరుతున్నాడు రో తెలంగాణ ఇట్లా కేసీఆర్ అన్నాడు అమ్మని దండం పెడతా నీకు అడుపు సలగకుండా మంచిగుందిరా ఆయన అనుకున్నా తెల్లారే మళ్ళీ ఏం చేసిండు ఉత్తమన్న ఉత్తమన్న కాంగ్రెసు కత్తివన్న అరి ఇదెక్కడి కథ మళ్ళా బహుజన యుద్ధ నౌక గాను దొరం తిట్టావు బహుజన వాదాన్ని మాట్లాడి ఓకే ఒప్పుకుంటావు మళ్ళీ దొరం ఊడుతున్నావు కాదు అసలు నువ్వు యుద్ధ నౌకవా లేదా ఉద్దర నౌకవా ఏం కిరాణం కొట్టుకుపోతే ఇవాళ నగదు రేపు ఉదిరైనట్టు నువ్వు యుద్ధ నౌకం అంటావు కానీ సోమన అనే తప్పులుంటే క్షమించాలి సోమన ఏం లేదు కాని రైతు చేసం చేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇక ఏ బాధ ఉండదనుకుంటే ఏ కష్టము ఉన్నా నేరుగా చెప్పమని రాజీవు పల్లె బాట అంటే మాకు ఏ రంది ఉండదనుకుంటే గాంధీ మార్గం మాది హింస ఉండొద్దని శాంతి చర్చలు చేస్తానంటే పల్లెలు సల్లగుంటాయా అనుకుంటి ఒళ్ళ కాడయింది కొడుక బతుకంత బలపోతే మిగిలింది బిడ్డ రాజశేఖర రెడ్డి రాక్షసుడు అని చెప్పిన నీనోరే సోమను నీనోరే చెప్పింది మరి అలా నువ్వేమంటున్నావు రాజన్న బిడ్డే నువ్వు రావాలమ్మా తెలంగాణ నేలన నడవాలమ్మా అంటే మరి రాజన్న ముందలాది మంది బిడ్డలు చంపిపించిండు అమ్మచ్చుడు నీకు తెలవదా శాంతి చర్చల పేర పిలిచి ఏం చేసిండు నీకు తెలవదా మరి ఆయన నువ్వే దొంగ అంటే మళ్ళీ రాజన్న లెక్క చేయమంటున్నావు అంటే మరి ఆమెను గిట్ట ఇక్కడికి వచ్చి మళ్ళీ రాజన్న లెక్క చేయమంటున్నావా ఈ ప్రజల్ని తెలంగాణ మళ్ళీ ఒకసారి ఆగం చేసుకోవాలవా ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర నుంచి విడిపోవడం కోసమే 1200 మంది బిడ్డలు బలిదానం చేస్తే వాళ్ళ మీద అద్భుతమైనటువంటి పాటలు రాసిన ఏపూరు సోమన్నావు కదా నువ్వు కేసీఆర్ ని వ్యతిరేకిస్తందుకు ఇవాళ పాట తూటగా పనిచేసినావు ప్రతిపక్షమే లేనప్పుడు ప్రతిపక్షమై పనిచేసినావు మళ్ళేమైంది ఏమంటారు కదా ఎందుకంటే సామెత ఉంది మతి గత్తి తప్పితే ఒళ్ళు వండు కూసుకున్నట్టు అయితే అట ఇవాడు ఏడవండి తెలియదు కదా మతి తప్పినాక ఏం చేస్తారు ఆడు బురద మాతాడు ఏడైనా మాతాడు కాబట్టి నేను ఒకటే అంటున్నా ఒక్క సోమన్ననే కాదు ప్రజా గాయకులం అని చెప్పుకొని బతుకుతున్నటువంటి ఎంకన్న కావచ్చు రసమయ అన్న కావచ్చు గద్దారన్న కావచ్చు ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా మంది ఉన్నారు ఎందుకు నేను గద్దారన్న ప్రస్తావన తేవద్దు కానీ ఎందుకు తెస్తున్నా అంటే గోరెటెంకన్నకి ఎమ్మెల్సీ పదవి అంగనే పాలనాధ్యక్షుడు కేసీఆర్
పరిపాలనకు ఆయనైతేనే కరెక్ట్ అన్నట్టుగా ఒక ప్రకటన చేసిండు ఎవరు మన గద్దరన్న కొంతమంది నేను ప్రశ్నించే తత్వం పాట రాసిన తర్వాత కొంతమంది ఏమన్నారు ఏదేమైనా సరే ఎవరి మీద రాసినా సరే గాని గద్దరన్న మీద రాసేది లేకుండా పాట అంటేనే ఆయనే కదా అన్నారు పాట అంటే ఆయనే నేను కాదంటలేను ఆయన ఆహా ఓహో అంటే ఇని నేర్చుకున్నా నేను ఇట్లా ఆయన మా గురువే నేను కాదంటలేను కానీ వయసు అయిపోయిందని చెప్పి ఆయన సపోర్ట్ గా మాట్లాడుతున్నటువంటి కవి గాయకులు వినాలి ఒకసారి వయసు అయిపోయిన ఆయనకి నాకు పాలనాధ్యక్షుడు అనేది తెలిసింది మరి వయసు అయిపోయిన ఆయనకు పాలనాధ్యక్షుడు అని తెలిసినప్పుడు ప్రజల కష్టాలు అవపడతలేవా ప్రజల గురించి ఒక మాట మాట్లాడరాదు రే బయటకు వచ్చి ఈ గల్లి చిన్నది గరీబుల కథ పెద్దది ఇలా నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది నా జోలు అయితే నిన్నది ఇదా లెక్క వరంగల్ సీనన్న పాట లేకపోతే ఓ అమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్న బాయ్ అని తెలంగాణ ధూమ్ధామ్లు ఎగిరెగిరి పాడినమా ఎవరు రసమయ్యన్న వరంగల్ సీనన్న పాట లేకపోతే నీకు పుట్టగతలు ఉన్నాయా అన్న ఇలా వరంగల్ సీనన్న ఎట్టుండు మీరెట్టురు ఇట్లా చెప్పుకుంటపోతే చాలా కథలు ఉన్నాయి ఏదేమైనా ప్రజా కవులు అనుకునేటోళ్ళు మీరు రాజ్యం వైపు ఉండాలనుకుంటే ఉండరు ఈ రోజు జరుగుతున్నది కాదు కవులు ఈ తెలంగాణ రాష్ట్రంలో గత వెయ్యేళ్ల నుంచే కవులు గాయకులు రెండు వర్గాలుగా విభజించబడ్డారు ఇక్కడ ఎందుకు అనంటే రాజ్య పరిపాలకుని రాజ్య భోగాలని రాణి నడిచిపోతుంటే వయ్యారమైనటువంటి గాలికి ఊగే కురుల గురించి రాసేటువంటి అద్భుతమైనటువంటి కవులు దొరల దగ్గర మిగిలిపోయారు ద సేమ్ టైం రెండు వర్గాలుగా విభజించబడ్డారు అంటే కొంతమంది తిరుగుబాటు గాయకులు బయట ఉన్నారు ఆ తిరుగుబాటు గాయకులు ఇప్పటికీ వాళ్ళ బట్ట మారలే వాళ్ళ బొట్టు మారలే వాళ్ళు ఉండే గుడిసె మారలే వంత వాడి వాళ్ళు ఎప్పుడైనా ఉత్త చేతుల్లో వేయరు మీరు మాత్రం హాయిగా ఏసీ కార్లలో ఏసీ రూమ్లలో సంసారాలు చేసుకుంటున్నారు మరి మీకు వంత వాడిన పాడినటువంటి వాళ్ళు ఆ బిడ్డల సంగతి ఏంది కథ కంటికి మనం ఇంటికి అన్నట్టు ఆడ చూడాలి నీ పక్క పొంచి వాడాలి నీ పక్క పొంచి ఎగిరాలి నువ్వు అంటే ఉరకాలి ఆ అంటే ఆగాలి ఇంటికి పోతే మాత్రం ఎండాలి ఎక్కడ లెక్కలు నాకు అర్థమవుతుందా నిజంగానే నాకైతే అర్థమవుతలేదు కవులు గాయకులు అనే వాళ్ళు కొంత సోయి ఉండాలి పాట ప్రజల పక్షమై నిలబడ్డప్పుడే ప్రజలు దాన్ని స్వీకరిస్తారు ప్రజలు దాన్ని ఆహ్వానిస్తారు ప్రజలు దానికి స్వాగతం పలుకుతారు కాబట్టి ఏదేమైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి బహుజనవాదాన్ని బజార్ల పొంటి దండాలు కట్టి ఏలాడదీస్తున్నటువంటి కవి గాయకులారా గుర్తుపెట్టుకోరు బిడ్డ ఏజ్లో మాత్రం నేను చాలా చిన్నోని నేను చదువుకున్నది 7th ఫెయిల్ నాకు పెద్ద రాజ్యం గురించి ఏం తెలియదు చదువు గురించి ఏం తెలియదు నాకు తెలిసిందల్లో ఒకటే ఇంకా నా ఇంట్లో నా భార్య ఇటుక సందులలో సిక్కెంటికలు దాపెట్టుకుని బతుకుతున్నటువంటి భారతదేశంలో నేను పుట్టినందుకు సిగ్గుపడుతున్నా అది ఎవరి పుణ్యం పరిపాలిస్తున్నటువంటి నాయకుల పుణ్యం ఆ పరిపాలిస్తున్నటువంటి నాయకులకు ఒత్తాస పలుకుతున్నటువంటి కవి గాయకులకు సిగ్గి శరం లజ్జం అని ఉండాలి నిజం మాట్లాడుతుంది పాట అంటేనే నిజం కదరా నాయన సొయ్యి తప్పిన రేమే అంత ఇప్పటికైనా సొయ్యి తెచ్చుకుని మయగాని మీరు వాడితే మేము నేర్చుకున్నాం మీరు ఆడితే మేము చూసినాం మీ బాటలో మేము నడిచినాం ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాం మీరు చూపించిన బాటే మేము కొత్తగా ఏం బాట వేసుకోలేడా మీరు చూపించిన బాటే అంటే తీరా మేము వాడి ఆడి పాడిపై వయసుకొచ్చేసరికి మీరు ఎవరాలుగా ఏదో చెట్టు గిట్ట కొమ్మలు కాసి వాటింతలో వాటి పాసుకపోయినట్టుగా మీ స్వార్థ స్వలాభాల కోసం మీరు పక్కకు పోయి ఎవరికో ఒత్తాస పలికి రాజుని రాణి గారిని వీళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి ప్రజల్ని మోసం చేసేటువంటి నాయకులకు ఒత్తాస పలకడం అనేది దుర్మార్గమైన చర్య మీరు ఇట్లా చేసుకుంటా పోతే మా వెనక తరానికి మేమేం చెప్పాలి కాబట్టి నాయన మీరు దండం పెడతా కవులు కవులు లెక్కుండ్రు గాయకులు గాయకులు లెక్కుండ్రు అది ప్రజల వైపు అయి ఉండ్రి మీరు బతకాలనుకుంటే మీరు ఒకటే మాట చెప్పుర్రి ప్రజా కవులకు నేను ఒక సవాల్ చేస్తున్నా నేను గాయకుని నేను పాటలు రాస్తా నేను ఆటలు ఆడతా నేను మాటలు మాట్లాడతా అనుకునే నేనే తోపును అనుకునే కవి గాయకులు ఎవరైతుర్రు నేను రాస్తే ఒక రాజ్యాన్ని కూలగొడతా అనుకునే మునగాళ్ళు ఎవరైతుర్రు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి క్లారిటీ చేయరు ఏం క్లారిటీ చేయరు అంటే నేను అరే సూడుబాయ్ నేను దవాఖాన పెట్టుకున్నా ఏ రోగం వాడొచ్చినా నేను చూస్తా నాకు పాట వస్తుంది ఆడొస్తుంది ఎవడు పిలిచినా నేను పాట పాడతా ప్రజలతో నాకు పని లేదని ఒక స్టేట్మెంట్ ఇయ్యి ఆ స్టేట్మెంట్ ఇస్తే మీతో మా కొట్టాట ఎక్కడది మా పని మేము చేసుకుంటాం కదా మీరు ప్రజల వైపు ఉంటారా లేదా రాజ్యం వైపు ఉంటారా మీరు నిర్ణయం తీసుకోరు ఫస్ట్ ఆ నిర్ణయం తీసుకోకుండా ప్రజలు లాగం చేయకూరు పాట ప్రజల పక్షమై ఉండాలి పాటే పోయి ఈ ఏమంటారు చూడు పాస్ పండ దాసరి చేస్తే బాగుండదు కాబట్టి ఇప్పటికైనా జర నీతి నిజాయితీతో ఉండరు మయగాని ఇంతసేపు మేము ఇక్కడ నిలబడి ఎందుకు ముచ్చటి చెప్తున్నాం అంటే కలిసినాం కాబట్టి ఈ కలమ తల్లి బిడ్డలం మళ్ళీ ఏదో మెసేజ్ చెప్పాలి కదా
మరి ఇడికెళ్ళిపోతే ఎవరు మేడం ఉంటామో తెలియదు, ఎవరు ఏ టైంలో కలుస్తాం కూడా తెలియదు. కాబట్టి అందుకే కలిసినప్పుడే చెప్పాలని ముచ్చట చెప్తున్నాం అన్న. తప్పులు ఉంటే క్షమించాలి సోమన్న, ఎంకన్న, రసమయ్యన్న, తప్పులు ఉంటే క్షమించండి. మేము మీ బిడ్డలమే, మీ నుంచే వచ్చినాం. మీరు తప్పులు చేస్తున్నారు అందుకే మాకు బాధ అవుతుంది. మీరు తప్పులు చేయకుంటే తమ్మి గిడ కొట్లాడదాం రండి, మీతో పాటు మేము వస్తాం. కానీ అది ప్రజా సమస్య అయి ఉండాలి, పైసల సమస్య కాదు. ఓకేనా? వరదలాలి ప్రజా కలలు, వరదలాలి ప్రజా కలలు, వరదలాలి పాటమ్మ, వరదలాలి పాటమ్మ, వరదలాలి.